లేకుండా మీ నడుం నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ హరిగారు నమస్కారం అండి నమస్తే హరిగారు ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేటప్పుడు వెంటిలేటర్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎన్ని ఉండాలంటారు వెంటిలేటర్స్ ఎన్ని ఉండాలా ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి రెండు కావాలి సో జనరల్ గా వెంటిలేటర్స్ వల్ల సరే మనం ఒక అసలు వెంటిలేటర్స్ యొక్క ప్రాముఖ్యత తెలవాలి అంటే ఒక పేషెంట్ లేదంటే ఒక వ్యక్తికి కంప్లీట్ ఇంకా మరణించే స్థాయికి వచ్చేసాడు అన్నప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు ఐసియుటర్ వెంటిలేటర్ అయినా అంటే చివరి శ్వాస కూడా అక్కడి నుంచే మనకు వస్తుంది సో ఒక చనిపోయే వ్యక్తిని బతికించేది ఏంటిది అంటే వెంటిలేటర్సే కదా అదేవిధంగా ఒక ఇంటి లోపల కూడా అట్లాంటి శక్తివంతంగా మనం ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు వెంటిలేటర్స్ ఖచ్చితంగా ఇంటి లోపల ఆల్ రూమ్స్ యొక్క సెంటర్స్లో కానీ కార్నర్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అయితే కండిషన్ ఒకటే ఏంటంటే ఈ పూర్తి మూలలకు పెట్టద్దు ఫస్ట్ కండిషన్ పూర్తి మూలలకు ఏ వెంటిలేటర్స్ పెట్టద్దు అయితే అసలు ఎక్కడెక్కడ పెట్టవచ్చు అని మాట్లాడితే కనుక మా సిస్టమ్ ప్రకారం అయితే మేము ఖచ్చితంగా మధ్య దూరాలు ఇస్తే దానిపైన పెట్టిస్తాం పక్కన కిటికీలు పెడతాం దానిపైన పెట్టిస్తాం దానిపైన మళ్ళీ పెట్టిస్తాం ఇక్కడ కిచెన్లో విండో ఇస్తే దానిపైన పెట్టిస్తాం ఇక్కడ ఈశాన్యంలో కిడికిస్తే దానిపైన పెట్టిస్తాం సో ఎక్కడెక్కడైతే మేము విండోస్ ఇస్తాము డోర్స్ ఇస్తాము దానిపైనల్లా పెట్టించుకుంటూ వెళ్ళిపోతాం అనమాట డోర్స్ విండోస్ ఉన్న ప్రతి దానిపైన సో హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఇది ఫాలో ఖచ్చితంగా అవుతాం ఎక్కడెక్కడైతే మేము విండోస్ పెడతామో ఖచ్చితంగా దాని మీద వెంటిలేటర్స్ మ్యాండటరీ అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాపర్ అలైన్మెంట్ అనేది ఉంటుంది మీరు కావాలంటే పూర్వకాలం నాడు కట్టిన బిల్డింగ్స్ చూస్తే మండువా ఇవి కనబడవు మనకు ఎందుకు అంటే ఓపెన్ టు స్కై ఉంది అక్కడ కంటిన్యూగా ఎయిర్ సర్క్యులేషన్ మీకు ఉంటుంది గాలి వచ్చిన తర్వాత పైనుంచి దిగితే ఫోర్ సైడ్స్ నుంచి వెళ్ళిపోతుంది ప్లస్ ఆ ఇండ్లు మొత్తం కూడా నైంటీ డిగ్రీస్ సూత్రానికే ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు కానీ మాక్సిమం నైంటీ డిగ్రీస్కే ఉంటాయి

మెడిటేషన్ వాళ్ళ ఫోటోస్ చూస్తే మీరు గమనించారు మీరు అయితే అలాంటి ఫోటోలు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచే కదా ఎనర్జీ వచ్చేది సో ఈ మొత్తం భాగంలో ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఓపెన్ ఉంటుంది అంటే మెత్తగా ఉంటుంది ఇక్కడ తెలుసా పిల్లలకు కూడా సహస్రారం అంటారు ఈ సెంటర్ పాయింట్ నుంచి ఏ ఎనర్జీ అయినా లోపలికి వెళ్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ చిన్న పిల్లలకు ఉన్నప్పుడు మొత్తం చాలా రాస్తూ ఉంటారు అయితే ఈ బ్రహ్మస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటిది ఏ ఇంటి లోపల అయితే బ్రహ్మస్థానం ఉంటుందో ఆ ఇల్లు అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంకుడ్ ఇది సిమెంట్ ఇండ్లకు పనికి రాదు స్లాబ్ ఇంటికి పనికి రాదు అని చాలామంది వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు రాదు అనేది కారణం చెప్పాలి ఎందుకు రాదు అంటే ఒకటే ఇప్పుడు కాలంలో బిల్డింగ్స్ చిన్నగా అయిపోయాయి ఇప్పుడు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేసి కింద అంత వరండాలాగా పెట్టి ఆ వర్షపు నీళ్లు పడాలి అంటే చేయలేము అట్లీస్ట్ నేనేం చెప్తానంటే ఒక చిన్న ఓపెనింగ్ పెట్టేసుకో బ్రహ్మస్థానం సెంటర్ ఆఫ్ ద పార్ట్ పంచభూతాలలోని ఆకాశ తత్వాన్ని మనం ఎప్పుడైతే ఇంటి లోపలికి రాణిస్తామో ఈ బిల్డింగ్ అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఓపెన్ చేసామనుకోండి గాలి రావాలి ఇక్కడికి వెలుతురు రావాలి ఇక్కడ నుంచి దిగిన గాలి ఇటన్ వెళ్ళిపోతుంది ఇటన్ వెళ్ళిపోతుంది ఇటన్ వెళ్ళిపోతుంది ఇటర్ వెళ్ళిపోతుంది పాయింట్ క్లియరా జలతత్వం ఈశాన్యం అగ్నితత్వం ఆగ్నేయం భూమితత్వం నైరుతి వాయుతత్వం వాయువ్యం మరి ఆకాశతత్వం ఎక్కడికి పోయింది ప్రేక్షకుల మీరే చెప్పాలి సమాధానం ఆకాశతత్వం ఎక్కడికి పోయింది ఈ వెంటిలేటర్స్ యొక్క ప్రాముఖ్యత అన్నిటికంటే నంబర్ వన్ సింగిల్ వెంటిలేటర్ ఇది ఒకటి సింగిల్ వెంటిలేటర్ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు ఇంటికి పోయి అక్కడ చూడండి లైట్స్ పోతే ఇంట్లో ఉండలేదు గమనించారా ఎందుకు ఫ్యాన్ ఏసీ కంపల్సరీ కరెక్టా రాంగ్ రైట్ ఒకవేళ ఇలాంటి ఓపెనింగ్ ఉన్న బిల్డింగ్లో ఈ వరండా ఉన్న బిల్డింగ్లో మీరు వెళ్ళి కూర్చుంటే అసలు లైట్స్ ఫ్యాన్ వేస్తారు అసలు వాళ్ళు అన్ని ఓపెన్ గాలి వెళ్తూ వస్తుంది కదా పూర్తిగా సింపుల్ దీనివల్ల కరెంట్ బిల్ సేవ్ అయిందా సేవ్ అయిందా ఒకవేళ ఇలాంటి బిల్డింగ్ ప్లాన్ కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మామూలు బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మొన్న నేను మాదాపూర్లోకి ఒక బిల్డింగ్కి వెళ్ళాను గాలి అనేది ఆ ఇంటికి రాదు రాదండి మొత్తం ప్యాక్ చేసి పడేస్తారు ఏసీ అసలు కరెంట్ ఒక రెండు రోజులు బ్లాక్ అయింది అనుకోండి అసలు వాళ్ళు ఇంట్లో కాదు ఇంకా పోయి జంగల్లో ఉంటారు గాలి అనేది రాదు మొత్తం చెమటెట్ట కారిపోతుంది ఎండాకాలం చలికాలంతో సంబంధం లేదు గాలి మొత్తం ప్యాక్ గాలి రాదు బయట నుంచి అంత సిల్ చేయించాడు ఆయన మరి ఏమి ఇల్లు కడతారో నాకైతే అర్థం కాదు చాలా బిల్డింగ్స్ కూడా హైదరాబాద్లో శ్వాస లేని ఇండ్లు ఉంటాయి శ్వాసలేని ఇండ్లు అంటే ఒక కౌంటర్కి మనం వెళ్ళినప్పుడు ఒక చిన్న హోల్ ఇస్తారు మాట్లాడడానికి మొత్తం బ్లాక్ చేస్తే సైగలు చేసుకోవాలి ఇక అంతేనా సో మినిమమ్ ఒక ఎనర్జీ ట్రావెల్ అవ్వాల్సిందే ఒక వాయిస్ ఎనర్జీ ట్రావెల్ అయితేనే అవుతుంది అయితే మనకు వెంటిలేటర్స్ ఎన్ని ఉండాలి అనేది సెకండరీ కండిషన్స్ ప్రాపర్ అలైన్మెంట్ ఎక్కడ డోర్ పెడతాము ఎక్కడ విండో పెడతాము దానిపైన పెట్టుకోండి ఎన్ని కౌంట్ అనేది సెకండరీ అది ఇంపార్టెంట్ కాదు కరెక్ట్ ఇన్ని వెంటిలేటర్సే ఉండాలి అన్ని వెంటిలేటర్స్ అవన్నీ సెకండరీ వెంటిలేటర్స్ ఉండడం వల్ల ఫస్ట్ అండ్ నంబర్ వన్ బెనిఫిట్ ఒకవేళ బ్రహ్మస్థానం లేని వాళ్ళ గురించి మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ వెంటిలేటర్స్ ఉంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఇదంతా ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఎయిర్ సర్క్యులేషన్లో ఇదంతా వెళ్ళిపోతే వేడి గాలి లేదంటే ఈ చెడు గాలి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది ఆటోమేటిక్గా లోపలికి ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ వస్తుంది సో మనిషి బాగుండాలి హెల్తీగా ఉండాలి శ్వాసకోశ సమస్యలు రావద్దంటే ఏం కావాలి ఆక్సిజన్ ఆ ఆక్సిజన్ నేను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాను వెంటిలేటర్స్ రైట్ ఇప్పుడు కాలంలో కట్టే బెడ్రూమ్స్ ఎట్లా ఉన్నాయి తెలుసా మీకు మొత్తం ప్యాక్ అయిపోవాలి ఏసీ వేసుకొని చల్లగా పడుకుంటాం మేమందరం అందరం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఓకే ఎంజాయ్మెంట్ కానీ రేపటి రోజు అదే ఏసీలో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఆలోచన చేయండి సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు వెంటిలేటర్స్ పెట్టి నంబర్ వన్గా ఉంటే మీ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ మీకు ధనం ధనవంతులు అయినట్టే మీరు ఈ రోగాలు ఆరోగ్యం మహాభాగ్యం చూడండి వింటున్నారు కదా సో హెల్త్ మనకు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ వెంటిలేటర్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది ఈ వెంటిలేటర్స్ బాత్రూంలో మ్యాండేటరీగా పెట్టుకోండి నెక్స్ట్ ఎవరైతే బాత్రూమ్స్లో ఈ వెంటిలేటర్స్ పెడతారో ఖచ్చితంగా ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి మలమూత్రాల విసర్జన యొక్క వాసన పీల్చిన లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే ఏ డాక్టర్ని అనుకుంటారో కనుక్కోండి నేను కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని హరిగారు ఒక ఇంటికి అసలు వెంటిలేటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ